మనం చాలా చోట్లలో దయ్యాలు ఉన్నాయి, అవి విచిత్రమైన ప్లేసెస్లో ఉంటాయి, అవి అందరిని భయపెట్టిస్తాయి, చంపేస్తాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. కాకపోతే వీటన్నిటిని దయ్యాలని వదిలిపెట్టే ప్లేసెస్ ఉన్నాయని మీకు తెలుసా? పోనీ అందరూ ఏమనుకుంటారంటే, సరే హనుమంతుని ఫోటో కానీ, అంజనేయ స్వామి దండకం కానీ, హనుమాన్ చాలీసా కానీ పాడితే మాత్రం ఆ దయ్యం పోతాయి అనుకుంటారు. కానీ వాటి ముందుకెళ్ళి అవి పాడేంత ధైర్యం ఎవరికైనా ఉందా? ఉండదు. అయితే మన భారతదేశంలో ఈ దయ్యాలని వదిలించడానికి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి. అయితే ఈ దయ్యాలను వదిలించడం అనేది మనము ఎన్నో సంవత్సరాల నుంచి మన భారతదేశంలో మన ధర్మాలలోనే ఎక్కువగా వినిపిస్తుంటుంది, అప్పటి నుంచి కూడా వస్తుందన్నమాట. అదే మన దేశంలో టెంపుల్స్తో పాటు మన మసీదులు, దర్గాలు ఉంటాయి కదా, వీటిలో కూడా దయ్యాలు వదిలించడానికి కొన్ని ప్రత్యేకమైన ప్లేసెస్ ఉంటాయి. కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా ఏంటంటే దర్శనం చేసుకొని వెళ్ళిపోవడానికో, వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికో రారు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా ఈ దయ్యాలను వదిలించడానికోసమనే ఈ ప్లేసెస్కి వస్తూ ఉంటారు. ఈ వీడియోలో మనం కొన్ని దయ్యాలని విడిపించే టెంపుల్స్ గురించి, మసీదుల గురించి తెలుసుకుందాము. అయితే ఇప్పుడు మనం మొదటగా ఈ మైందీపూర్ బాలాజీ టెంపుల్ వచ్చేసి మనకు రాజస్థాన్లో ఉంది. ఇది మైందీపూర్ బాలాజీ టెంపుల్ అంటే మనకు ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కాదు, హనుమంతుల వారి టెంపుల్ అన్నమాట. అయితే ఈ టెంపుల్లోకి మనం అక్కడ వెళ్ళగా మామూలుగా అయితే టెంపుల్కి వెళ్ళగానే మంచి ఒక గుడ్ ఫీలింగ్ వస్తుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడికి మనం అడుగు పెట్టగా అనిపిస్తుంది, కొద్దిగా మనకు తెలియని మనకే భయం అనేది లోపల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అక్కడ ఉండే వాళ్ళు కూడా అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటారు, అరుస్తూ ఉంటారు, లిల్లి చేస్తూ ఉంటారంట. ఇక అక్కడ అడుగు పెట్టగానే అక్కడ జనం అంతా కూడా జైబాలా జైబాలా అనేసి అరుస్తూ ఉంటారంట. మనకు తెలియకుండా మనం కూడా జైబాలా జైబాలా అని ఆటోమేటిక్గా అరుస్తామంట. అయితే ఈ టెంపుల్ అనేది 11th సెంచరీలో కన్స్ట్రక్షన్ చేశారంట, దాన్ని మళ్ళీ రినోవేషన్ 20th సెంచరీలో చేశారట. అయితే ఇక్కడ ఉండే హనుమంతుడు ఈ టెంపుల్ కట్టకముందు నుంచి ఎప్పటి నుంచో ఈ విగ్రహం ఉందని అందరు లోకల్స్ అక్కడ ఉండే వాళ్ళు నమ్ముతారనమాట. అయితే ఆ విగ్రహం ఎవరు చెక్కిరని కూడా ఎవరికీ తెలియదు. అయితే అక్కడ హనుమంతుడు కొన్ని రోజులు ఉన్నారు, అక్కడే తిరిగారని చెప్పి అనుకుంటారు. అందువల్లనే అక్కడ వచ్చిన వాళ్ళకు అందరికీ హనుమంతుల వారే నయం చేస్తున్నారని చెప్పేసి అక్కడ వాళ్ళకు అగాఢమైన నమ్మకం. ఈ దేవాలయం మీద అమెరికాకు సంబంధించిన సైంటిస్టులు కూడా, ఇక్కడ సైక్రటిస్టు కూడా వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఇలా ఉంది ఏందని చెప్పేసి డౌట్ వచ్చి చెక్ చేస్తే ఆ టెంపుల్కి వచ్చిన ప్రాబ్లమ్స్ తోటి వస్తారు కదా, వాళ్ళ నలుగురులో ఒకరికి ఇమీడియట్గా తక్కువ కావడం అనేసి వాళ్ళు చూశారనమాట. అది ఎందువల్ల అవుతుంది ఆ విధంగా అని కూడా వాళ్ళకి ఏమీ తెలియలేదంట. కానీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోయి నార్మల్ పర్సన్స్ లాగా ప్రతి నలుగురిలో ఒకరు మామూలు అయిపోయి వెళ్ళిపోతున్నారట. ఈ దేవాలయానికి వెళ్తే కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. అయితే అక్కడికి మనం వెళ్తే ఏమీ తీసుకొని వెళ్ళొద్దు. అంటే మామూలుగా అయితే మనం ప్రసాదం అని చెప్పేసి కొబ్బరికాయ అవి అని చెప్పి తీసుకొని వెళ్తాం కదా, ఏమీ తీసుకెళ్ళదు. అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళ షాప్లో వాళ్ళు ఏంటంటే మనకు అది కొను ఇది కొను దేవుని దగ్గర తీసుకెళ్ళేటప్పుడు అని చెప్పేసి అంటారు కదా, అక్కడ కూడా మనం ఎక్కువ ఏం కొనదు. అక్కడ నల్ల ముద్దలు లాంటి కొన్ని ప్రసాదాలు ఉంటాయి, అవి మాత్రమే తీసుకెళ్ళాలి. అవి కూడా మనం తినడానికి కాదు, ఆ దేవాలయంలోకి వెళ్ళాక అక్కడ ఒక మంట ఉంటుందన్నమాట, ఆ మంటలో వేయడం కోసం. అయితే అవి ముద్దలు తీసుకెళ్ళి డైరెక్ట్గా మనము ఆ మంటలో వేయదు, మన చుట్టూ ఒక 5 సార్లు తిప్పుకొని అందులో వేసేయాలన్నమాట. వేస్తేనే హనుమంతుల వారి ఆశీర్వాదం అనేది మనకు వస్తుందని చెప్పేసి నమ్ముతారు అందరూ. అయితే ఇందులో గుడిలో కూడా మనకు వెళ్ళాలంటే చాలా గుండెధైర్యం ఉండాలి. అయితే ఇందులో 4 చాంబర్లు ఉంటాయి. మొదటి 3 చాంబర్లలో హనుమంతుల వారు పేతరాజ్ అండ్ భైరవ దేవుళ్ళు అంటారన్నమాట. అయితే ఈ 3 దేవుళ్ళు ఏంటంటే దయ్యాలను వదిలిపించే వాళ్ళు అన్నమాట. ఆ 4 చాంబర్లోనే మనకు దయ్యాలు పట్టిన వాళ్ళు ఉంటారంట. వాళ్ళు ఎట్లా చేస్తారంటే వేడి నీళ్ళ మీద పోసుకుంటూ ఉంటారంట, కొందరిని కట్టేసి ఉంచుతారంట, కొందరేమో సీలింగ్ని పట్టుకొని వేలాడతారు, కొందరు రాడ్లను పట్టుకొని వేలాడుతుంటారు, లొల్లి చేస్తూ భయంకరంగా విపరీతంగా ఉంటారంట. అక్కడికి వెళ్తే చాలామంది భయపడిపోతూ ఉంటారంట. ఇక గుండెపోటు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ఆ దేవాలయంలో మనకు ఎవరైనా ఏమైనా తీర్మానిస్తే కూడా ఏమీ తీసుకోదు, ఒకవేళ తీసుకున్నా కానీ అక్కడ ఉండే మంటల్లోనే అవి వేసేసేయాలన్నమాట, అవి తీసుకొని బయటికి రావద్దు. అదేవిధంగా ఆ ఊర్లో మనం తినడానికైనా సరే, ఏ వస్తువు అయినా సరే, నీళ్ళ బాటిల్లో సహా ఏ వస్తువు తీసుకున్నా కానీ ఆ ఊరు నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రం మనం ఒక్క వస్తువు కూడా ఆ ఊరు నుంచి బయటికి తీసుకురావద్దట. మనం ఈ గుళ్ళ నుంచి బయటకు వచ్చేటప్పుడు ముఖ్యంగా మనం వెనకాల మాత్రం తిరిగి చూడద్దు. ఎవరైనా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, మీ ఇంట్లో వాళ్ళు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, మీ ఎంబడొచ్చిన వాళ్ళు పిలుస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ మీరు ఎట్లయినా సరే వెనకాల మాత్రం తిరిగి చూడొద్దు కిందికి వచ్చేంత వరకు. రెండోది వచ్చేసి మనకు అజ్రత్ సయ్యద్ అలీ మీర్ దర్గా అనమాట. ఇది వచ్చేసి మనకు గుజరాత్లో ఉంటుంది. అయితే అక్కడ లోకల్స్ ఉన్న వాళ్ళు అయితేనేమో అక్కడ ఏదైనా పని చేసుకుంటూ నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటారు ఆ దర్గా దగ్గర నుంచి. కొత్తగా వెళ్ళిన వాళ్ళలో ఉండే అరుపులు వినేసి ఏమవుతుందని చెప్పేసి భయపడతారు. అందులో లోకల్ వాళ్ళకైతే అందులో ఏం జరుగుతుందని ప్రత్యేకంగా తెలుసు. అక్కడ ఏంటంటే దయ్యాలు పట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడికి వెళ్తే వాళ్ళు చేసేది అక్కడ ఏంటంటే దయ్యాలు పట్టిన వాళ్ళకు దయ్యం వదిలిస్తారనమాట. ఇక్కడ కులమత భేదాలు ఏమీ లేవు, అందరూ ఒకటే అనమాట. దర్గాలోకి వెళ్ళాక అందరు
ప్రజల్ని అక్కడ సామాన్యుల్లాగానే చూసేసి అందరికీ దయ్యాలను వదిలిచ్చే వైద్యం అయితే చేస్తూ ఉంటారు. మూడో టెంపుల్ దేవాలయం వచ్చేసి దేవ్జీ మహారాజ్ మందిర్ అన్నమాట. ఇది వచ్చేసి మలాజ్పూర్. అయితే ఇందులో కూడా ఎలా ఉంటుందంటే సంవత్సరానికి ఒకసారి అమావాస్య తర్వాత ఇక్కడ చేస్తారనమాట. ఆ పూజకు దేశంలో ఉండే ప్రముఖ ప్లేసెస్ నుంచి ప్రతి ఒక్క ప్లేసెస్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తారనమాట. అయితే వచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మంత్రాలు చదువుతుంటారనమాట. దయ్యం పడిన వాళ్ళందరూ ఒక లైన్లో ఏర్పడతారు. అయితే ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే వాళ్ళు మంత్రాలు చదువుతూ యాపకుంభాలు ఉంటాయి కదా వాటితో కొడుతూ ఉంటారనమాట. జుట్టు పట్టి గుజ్జుతూ ఉంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళన్న తేడా లేదు, అందరికీ ఒకటే రకమైన వైద్యం అనమాట. ఇక్కడ వచ్చేసేసి 300 సంవత్సరాల నుంచి అదే విధంగా ఈ వైద్యం జరుగుతున్నారు. అయితే ఇక్కడ పూర్వం ఏంటంటే దేవ్జీ మహారాజు గారు అక్కడ వచ్చినప్పుడు మట్టిని చూసేసి రాళ్ళు ఉంటాయి కదా వీటిని అన్నిటినీ పిడికలు చేయడము డైమండ్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ అదేవిధంగా అక్కడ ఉండే వాళ్లకు దయ్యాల నుంచి విడుదల కల్పించారనమాట. అందుకనే అక్కడ వాళ్ళ వంశస్థులైతే కంటిన్యూగా 300 సంవత్సరాల నుంచి ఇదే విధంగా వైద్యం చేస్తూ ఉన్నారు.